అండ్ లాస్ట్ 6 ఇయర్స్ దాటి 7th ఇయర్లో మనం వస్తూ ఉన్నాం. మన కార్యక్రమాలు, మన సరళి, ప్రజల్లో మనకు పెరిగిన ఆదరణ ఏ పార్టీకి నిలవలేకపోయింది. 100% మనం గెలవడమే 3/4 88 సీట్లతో గెలిచినాం. కొన్ని సీట్లు 100, 150 ఆ తదనంతరం అనేక ఎన్నికలలో వరుస విజయాలు మనకు వచ్చినాయి. ఇలా రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ ఉంటే ఒకడు కూడా వేరే పార్టీలు లేడు, అన్నీ మనమే ఉన్నాం. మున్సిపల్ చైర్మన్లో జస్ట్ 2-3 మినహాయిస్తే మిగిలిన 130 వరకు మున్సిపాలిటీస్ అన్నీ కూడా కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీస్ అన్నీ కావచ్చు, అన్నీ మనమే ఉన్నాం. జిహెచ్ఎంసీలో మనకు చాలా మంచి వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అన్ని సర్వేలు కూడా మనం 100 పైచిల స్థానాలు గెలుస్తామని తెలియజేస్తా ఉంది. లేటెస్ట్ నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేట్ చేస్తాం. అది మనం కైవసం చేసుకోవాలి. శత్రువు దానిలో దూరకుండా ఎట్టి పరిస్థితులలో మన పాత స్థానాన్ని మనం దక్కించుకోవాలి. అది రాజకీయంగా మనకు అవసరం. స్థానిక శాసనసభలు ఉంటారు ఇక్కడ సీట్లు, మనకు శాసనసభలు లేక కాదు, అందరూ మనమే ఉన్నాం. వాళ్ళంత సమర్థులు, గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడగలరు. మీ అసిస్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి విస్తృతమైన పని ఉంటుంది కాబట్టి, షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి, గల్లీ గల్లీ వాళ్ళు పోవాలి కాబట్టి, కనపడాలి కాబట్టి, అభ్యర్థుల తరఫున ఓట్లు అడగాలి కాబట్టి మనం అదనపు బలంగా వాళ్ళకి మనం వచ్చినాం. అంటే అమ్మ పెట్టదు, అడుక్కొని తిననీయదు అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావుల బిల్ల కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇది మీరు చెప్పాలి బస్తీల దయచేసి. ఒక్కటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు, నంబర్ 1. ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు, ఇవ్వకున్నా. ఇది వంచనా శిల్పం, ఇది ఎండగట్టాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని బద్దలు కొట్టాలి మనం. ఎక్కడో ఒకటి దిస్ నీడ్స్ టు బి బ్రోకెన్. కాబట్టి టీఆర్ఎస్ శక్తి ఎంతో మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. 1 రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయం, ఇంతగా నాకు ఘోరం ఉండదు. ఇవ్వలేదు, రూపాయి నోటు కూడా ఇవ్వలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. 2వది, ఇస్తుంటే మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా, మన జిఎస్టీ మనకి ఇవ్వకపోయినా, ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే, ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నాయి కావచ్చు, పేదలకైతే అంతుండే పాపం, దాని గురించి కూడా అడ్డం పెట్టాం. అంటే ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దానికి చిల్లర రాజకీయం చేసి ఇట్లా అడ్డం కూడా పెట్టినారు. ఇది కూడా మీరు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి దయచేసి. నగర శాసనసభ్యులు కానీ, నగర మంత్రివర్యులు కానీ మీ సమావేశం తర్వాత వెంటనే ప్రశ్నలు పెడతారో ఏం పెడతారో ఎట్లా చేస్తారో మరి సోషల్ మీడియాలో ఇంకోటో ప్రజలకు విస్తృతంగా పోవాలి. ఎవడు దీన్ని అడ్డుకున్నాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవలు అవుతుండే వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా చివరికి ప్రజల నోటికాడ కూడెత్త కొట్టినట్టు అది కూడా తీసేస్తాను. సరే, చాలా బాధాకరం. ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చరిత్రలో చేయనటువంటి కొత్త ఆవిష్కారాలు. ఒక మిషన్ భగీరథ, మాట్లాడితే మిషన్ భగీరథ ఇట్స్ నాట్ ఏ జోక్. అది చేసి చూసే వాళ్ళకు, చేసిన వాళ్ళకి తెలుసు దాన్ని అనుకున్న కష్టమైంది, ఖుషి అయింది. ఇలా భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రపంచ దేశాల్లో కూడా చాలా కొన్ని దేశాలు మినహాయిస్తే చాలా దేశాలలో లేదు. అనన్య సామాన్యమైనటువంటిది, ఆలోచన కూడా రానటువంటిది, కల్పన కూడా చేయనటువంటి స్కీమ్ను మనం ఇలా చేసి ప్రజలకు అందించినాం, అద్భుతంగా విజయవంతంగా కొనసాగుతాం. అట్లాంటి ఎన్నో పథకాలు, పీపుల్ సెంటర్డ్, 1000 వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉండే, ఎవరు ఊహించినంత శరవేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇలా లక్షలాది ఎకరాలలో అద్భుతంగా కరువు పారదోలి ఏ డంబచారం కొట్టి మేము విడిపోతే మీరు చెడిపోతారని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని ఎప్పుడో అట్టడుగుకు తోసేసి వాళ్ళు 50 లక్షల ఎకరాలు కావాలంటే మనం 3 లక్షల ఎకరాలకు పోయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50 లక్షల ఎకరాలు పరిచయం ఇక్కడ వాళ్ళు ఉంటే 1 కోటి 3 లక్షల ఎకరాలు పరిచయం పండే స్థాయికి మనం పోయినాం. ఒక్క వరిచయం మాత్రం నేను చెప్పేది, ఇంకా పత్తి ఇతర పంటలు కాక చాలా అద్భుతంగా ఈరోజు 1 కోటి 32 లక్షల ఎకరాలు ఒక ఫసలకు సాగు చేసే స్థితికి తెలంగాణ తీసుకొని పోయినాం. చాలా ఉద్యాన పంటలు కాక చాలా జటిలమైనటువంటి కరెంటును కూడా అతి తక్కువ సమయంలో దాన్ని గొప్పగా చేసి చూపించినాం. ఇవన్నీ కూడా వండర్స్, ఒక కేసీఆర్ కిట్టు, పీపుల్ సెంటర్డ్ ఆలోచన. హైదరాబాద్లో ఒక బస్తీ దవాఖానా ఎక్కడ లేదు. వాస్తవంగా చెప్పానంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పెట్టింది. నేను మన టీములు పంపించి చూసి వాటి పనితనం తెలుసుకొని వాటికన్నా బెటర్ ఉండేటట్టుగా డిజైన్ చేసుకొని 350 బస్తీ దవాఖానాలు మన సిటీలో నెలకొల్పుతూ ఉన్నాం. పేదలు చాలా గొప్పగా సంతోషపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. 50,000 మందికి నిత్యాన్నదానం పెడతాం మనం ఇక్కడ. బ్రహ్మాండంగా ప్రజలు, నిరుపేదలు, నిరుద్యోగ యువకులు, కష్టజీవులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, కార్మిక వర్గాలు వాళ్ళందరూ కూడా సిటీలోని దాదాపు 150 సెంటర్లలో వాళ్ళకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. టెన్షన్గా రెగ్యులర్గా క్రమం తప్పకుండా అక్కడ భోజనం తింటారు. చాలామంది ఐటీ పిల్లలు కూడా వచ్చి తిన్నారు చాలా సందర్భాలలో. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు వచ్చి తిని బాగుందని చెప్పి కితాబు చెప్పినారు. ఇవన్నీ కూడా ఒక పీపుల్ సెంటర్డ్ పద్ధతిలో
అద్భుతమైన పద్ధతిలో ప్రజలను ఆదుకునే పద్ధతిలో కార్యక్రమాలు రూపకల్పన చేసినాం. అవన్నీ కూడా ప్రజల ముందర ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా అద్భుతాలు ఆవిష్కారం చేసినాం. అనేక అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ పాస్లు కావచ్చు, ట్రాఫిక్ కంజెషన్ చేయడం కావచ్చు, ఇంకా ప్లాన్ చేయడం కావచ్చు, అనేక రకాల మార్కెట్ల నిర్మాణం కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఆవిష్కారాలు చేసినాం. 67,000 కోట్ల రూపాయలతో నగరానికి మనం డబ్బు పెట్టినాం. 67,000 crores. ఏ వార్డులో ఏ డివిజన్లో ఏం పనులు చేసినామో, ఎక్కడ ఏం ఖర్చు పెట్టామో, అనా పైసలతో సహా పనుల పేర్లతో సహా విజిబుల్గా మీరు ప్రజలకు చెప్పేటట్టు ఇగో మీ వార్డులో ఈ పని జరిగింది అని మీరు చూపించేటట్టు ఆ లిస్టు మొత్తం మీకు ఇస్తారు. మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఏ డివిజన్లో ఎందున్నారో వారి లిస్టు కూడా మీకు ఇస్తారు. ఇప్పుడు మొట్టమొదటి మీరు పోగానే దయచేసి ఆ టీఆర్ఎస్ పార్టీ మెంబర్లను కలుసుకోవాలి. మీరు మీ కార్యకర్తలు వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి. మన ఫోర్స్ను ముందు, మన క్యాడర్ను, మన మెంబర్స్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఈ పని దయచేసి అందరూ క్రమం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఫస్ట్ పర్సన్ మీరు పోతేనే మన పార్టీ మెంబర్స్ను మ్యాక్సిమం ఏర్పాటు చేసి కలుసుకోవటం, వాళ్ళందరినీ యాక్టివ్ చేయటం, ఆ రకంగా ముందుకు పోవాలి. ఇవి చేసుకుంటూ ప్రచారంలో నిమగ్నం కావాలి. ఎందుకంటే టైం లేదు, చాలా తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి నోరు కాదు మోరు, అది సిగ్గుండాలి పంచారు ముఖ్యమంత్రికి. నోరా తాటి మాటనా అది? మేము 10,000 జరుపు. నీ చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజలను ఆదుకునే ఆలోచన ఉంటే, నీ దుర్బుద్ధి లేకుంటే, నీ నీచమైన ఆలోచన లేకుంటే, నువ్వు దగ్గురుబాతి ముఖ్యమంత్రి కాదనుకుంటే, బట్టబాతి ముఖ్యమంత్రి కాదనుకుంటే, సిగ్గులేని ముఖ్యమంత్రి కాదనుకుంటే, చాతగని ముఖ్యమంత్రి కావాలనుకుంటే, నేను చేతనావస్థలో లేని ముఖ్యమంత్రిని కావాలనుకుంటే, ఇంటింటికి తిరుగు. ఎంత నష్టం జరిగింది దాన్ని అంచనా వేయి, జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ గతంలో చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. మొన్న మా మోత్కొండ శివారు పోయి అయ్యా బాచని బయటికి రాని వేడుకున్నాడు, దీక్ష చేసాడు. దసరా రోజు అందరూ ఇళ్ళ మంచి పండేసుకుంటుంటే మాకు దసరా వద్దు, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చూసి బాగా అనిపిస్తుంది, టీవీ చూస్తే బాగా అనిపిస్తుంది అని చెప్పి వచ్చేయాలి. అంబేద్కర్ విగ్రహం ముందు వాళ్ళు దీక్ష చేసాడు. అక్కడ ఉండాలి ముఖ్యమంత్రి, కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నోరు రేస్తే అబద్ధాలు, నోరు రేస్తే అబద్ధాలు, తెల్లవారు లేస్తే అబద్ధాలు, అబద్ధాలతో కాలాల పని వేసిండు. దుబ్బాకని దెబ్బ కొట్టారు, ఆయన సిగ్గు వస్తారు ఇంకా నాకు. ఎస్, ఇవాళ మేము చూస్తుంటున్నాం కదా, నేను భాగ్యలక్ష్మి చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుంది ముఖ్యమంత్రి, అది తెలుసు లేదు మరి. వాళ్ళు అన్నకో బాబుకో బామ్మరికో ఫోన్ చేసి లేదు భాగ్యలక్ష్మి టెంపుల్ అని చెప్తారు ఆయనే, ఓవేసియా చెప్తాడు. ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఎప్పుడు సేపు నేను సవాల్ చేస్తున్నా. ఆడికి వచ్చి నువ్వు దేవుడు నమ్మితే, నువ్వు దేవుడు నమ్ముతావు, ఇంకో నమ్ముతావు, అవసరం వస్తారు పక్కన మసీదు ఉంది, నమాజ్ చేయాలి పోయి, అల్లా నువ్వు అల్లా మీద ప్రమాణం చేయి. నేనైతే అమ్మవారు నమ్ముకుంటా, నేను కొందరు ఉంటా నమ్ముకునేప్పటికీ, నేను ఒక హిందువు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారు నమ్ముకుంటున్నా. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి నేను వస్తా, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రమాణం చేస్తారా, బీజేపీ వరద నిధులు ఆపిందని చెప్పి అనడానికి. మళ్ళీ రెండు ఇంకోటి తూర్పు పార్టీ పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు కొంతమంది పనికిరాని మంత్రి, వాళ్ళతో వచ్చి పెట్టిస్తాడు. దుబ్బాకలో సవాల్ చేస్తే దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయి, నేను సవాల్ చేస్తే దుబ్బాక రాకుండా గక్కడెక్కడో బహిరంగ సభడతాడు. మీటింగ్ ఎవరంటే దుబ్బాకలు పెట్టుకోవాలి, గక్కడెక్కడ మీటింగ్ అడిగి అక్కడ సవాల్ చేస్తాడు. ఏదో పేపర్ దుబ్బడతాడు, పేపర్ అంటే కేంద్రం ఏదో ఇచ్చిందట ఎక్కడైనా. వరద నిధులు ఆపడం మూర్ఖులు, ఆపినప్పుడు ఇంకా మూర్ఖుడే. ఇవాళ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ లక్షల మంది క్యూ కడుతున్నారు, ఇవాళ క్యూ కడుతున్నారు చాలా మంది. ఇలా సుమసిల్ ఓడిపోయారు, ఒక పేద మీద చనిపోయింది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే హత్యనే, రాష్ట్ర ప్రభుత్వం చేసే హత్యనే ఇది. అరే కేటీఆర్ మోడీ అడిస్తలే రైతు సమ్మాన్ ఇది డైరెక్ట్ నేరుగా డిపిటీ చేర్చున్నారా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేద పేద ఆదుకోనుంటే చేర్చు డైరెక్ట్ అకౌంట్లో పైసలు వేయచ్చు కదా. మొత్తం క్యూ కట్టియాలి, ఆ ఈ సంవత్సరంలో గద్ద ముక్కు ఫోటో అయినా చూడాలి, చూసి పైసలు మాకు ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఓటేయాలి. నాకు ఇది ఆనే పద్ధతి, మళ్ళీ దాన్ని బీజేపీకి నడతాడు. భయం రాత్రి వన్న భయం పొద్దు లేస్తే బీజేపీ, పొద్దు పంట బీజేపీ, తాగిన బీజేపీ, పన్న బీజేపీ, బీజేపీ బీజేపీ భయం పడుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఆయన ఒక్కడే కత్తి దింపుతాడు, ఒక్కడే కత్తి పిచ్చోడు అంటారు. మేము కార్యకర్తలు అందరూ కలిసి కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాం, దాన్ని యుద్ధం అంటారు.
తెలుసా మీకు, ఒకరే ఏ నిరంజన ఆయనే కత్తిపట్టుకుని తింపుతాను పిచ్చోళ్ళగా సమాజం భావిస్తున్నది. మేము తెలంగాణ ప్రజలందరూ కూడా కత్తులు పట్టి కత్తులు తింపుతున్నారు, దాన్ని యుద్ధం అంటారు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిచ్చోన్ చేతిలో రాయండి, ఇప్పుడు పిచ్చోన్ చేతిలో కత్తి అయిపోయింది. ఇక్కడే ఉడతలే పీక్తలేనే ఆడగడ్డ పోయి పోయి అంతమంది ఎలక్షన్ వచ్చినాయి కదా, 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినాయి కదా, ప్రధానమంత్రి అవుతాడు కదా, ఉప ప్రధాని అవుతాడు కదా, ఏమేమి ఇవ్వాలా? ఎవరు దేకలేకపోతే ఎవరు అపార్ట్మెంట్ ఇవ్వలే నాకు. ప్లీజ్ నేను ఇచ్చే పైసలు తీసుకోండి, ప్లీజ్ నేను ఇచ్చే పైసలు తీసుకోండి 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 అంటే కొంతమంది తీసుకున్నారట. కానీ ఈ ఎన్నికలు వస్తున్నాయి స్టార్ట్ అయినాయ్యా, ఇంకా నోరు తెలుసు అబద్ధాలే. వీళ్ళు ఎక్స్పర్ట్స్, అబద్ధాలలో చాలా ఎక్స్పర్ట్స్. బీజేపీ ఇచ్చే సవాల్కు దేనికి స్వీకరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక ఆయన అగ్గిపెట్ట ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రిపరిషత్ చెప్పినా కదా, ఒకళ్ళు తాగుబోతు ముఖ్యమంత్రి, తాగుబోతు మంత్రి, ఒకళ్ళు వాగుబోతు మంత్రి, ఇంకో తిరుగుబోతు మంత్రి, ఇంకో కొంత మొత్తానికి బూతు మంత్రి. వాళ్ళ పరిస్థితికి ఇది వాళ్ళు సవాల్ చేస్తారు మాకు. కానీ సంస్కారం ఉండాలి కొంచెమన్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తికి సంస్కారం ఉండాలి. నేను ప్రజలందరూ చూస్తారు తెలంగాణ ప్రజలు, ఒక ముఖ్యమంత్రి నోరు తెరిచి అబద్ధాలంటే ఆయన ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చడానికి అబద్ధాల ముఖ్యమంత్రిగా ఆయన పేరు వచ్చింది నాకు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి నిజంగా భారతీయ జనతా పార్టీ ఆపినట్టయితే చార్మినార్ దగ్గర ఉండి భాగ్యలక్ష్మి దేవాలయానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు భాగ్య, నువ్వు నిజమైన హిందువు అయితే, నిక్కార్స్ అయిన హిందువు అయితే, బట్టలు చెప్పుకున్న హిందువు అయితే, భయంకరమైన హిందువు అయితే, నువ్వు వెంటనే రా అని ప్రమాణం చేయి బీజేపీ అభ్యర్థి అని చెప్పి. స్వీకరించరా స్వీకరించరా స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి.